వెరీ గుడ్ మార్నింగ్. గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేది ప్రస్తుత పరిస్థితులు ఉన్నట్లే ఉంటే సెప్టెంబర్లో ఎగ్జామ్స్ అనేది జరగబోతున్నాయి. వాటికి సంబంధించి ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్కి సంబంధించి నోటీస్, అఫీషియల్ నోటీస్ అనేది రానున్న 15 to 20 డేస్లో రిలీజ్ చేయబోతున్నారు. సో మీరు ఈ ఉన్న 50 డేస్, అంటే మనకి 2 మంత్స్ ఉంది, అంటే లాస్ట్ 10 డేస్ రివిజన్కి పెట్టుకున్న ఈ 50 డేస్లో మీరు గనక ప్రిపరేషన్ అనేది సరిగ్గా చేసినట్లయితే చాలా ఈజీగా గ్రూప్ డి జాబ్ అనేది సాధించవచ్చు. సో ఎలాంటి టాపిక్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను, ఏ టాపిక్స్ అనేది. సో ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. గ్రూప్ డి కోసమే ప్రత్యేకంగా రాసిన పీడిఎఫ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది, అది కూడా తీసుకోండి. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ సెండ్ చేసి మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇక మనం చూద్దాం. మనకి అరిథ్మెటిక్ కనుక చూసినట్లయితే 25 మార్క్స్ మనకి అరిథ్మెటిక్ నుండి రావడం జరుగుతుంది. సో ఈ 25 మార్క్స్లో మనం ఏవి చదవాలి అని చూసినట్లయితే యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే ఈ రెండిట్లో ఎందులో ఉండే ఒకసారి ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 1 or 2 ఏజెస్, వర్క్ టైం వేజెస్, స్పీడ్ టైం డిస్టెన్సెస్, ట్రైన్స్కి సంబంధించినవి, అదేవిధంగా రేషియోస్ అండ్ నెక్స్ట్ పైప్స్ డిస్టెన్స్ కానీ బోర్ స్ట్రీమ్స్ కానీ ఇందులో ఉండి వస్తాయి. ఏరియా పెరిమీటర్ లేదా వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఇందులో ఉండి, సింప్లిఫికేషన్స్, ఫ్రాక్షన్స్. సింప్లిఫికేషన్స్ అంటే నార్మల్గా సాల్వ్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఉంటుందిగా, ఐ మీన్ డిజిట్స్ సాల్వ్ చేయడం అలాంటివి, నెంబర్ సిస్టమ్ లేదా హెచ్సిఎఫ్, ఎల్సిఎం, ట్రిగనోమెట్రీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం 14 టాపిక్స్ రాసుకున్నాం, అందులో ఇంకొక 2 3 యాడ్ అయ్యాయి కనుక ఈ టాపిక్స్ నుండి మీకు మినిమం 20 to 22 మార్క్స్ ఇందులో నుండే వస్తాయి. మీరు ఏ పేపర్ తీసుకున్నా కానీ, మీరు ప్రీవియస్ది ఏ ఇయర్ పేపర్ తీసుకున్నా కానీ ఒక అంచనాకి రండి, ఇవన్నీ చూడండి, మీకు మినిమం 20 మార్క్స్ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఈ టాపిక్స్ నుండే మీకు 20 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఒక ఆర్డర్లో కనుక మీరు ప్రిపేర్ అయితే జాబ్ సాధించవచ్చు. ఇవి చదివాక సార్ మాకు ఇవన్నీ వచ్చు, మాకు కొంచెం టైం ఉంది, మేము ఇంకేమైనా చదువుకోవచ్చు అంటే మీరు చదవాల్సింది ఏంటి అంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ మీకు అప్పటికి టైం ఉంటే, టైం ఉన్నట్లయితే మిక్చర్స్, డిస్కౌంట్స్, హైట్స్ అండ్ డిస్టెన్సెస్, జామెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ లీనియర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్, ఇవి చదవండి. మీరు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ రెడ్ మార్క్ తోటి ఏవైతే పెట్టుకున్నామో ఇవి చదివే ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ బ్లూ మార్క్ అనేది సెకండరీ ఆప్షన్, కాకపోతే ఈ 14 టాపిక్స్ ప్లస్ ఇంకొక 2 3 ఉన్నాయి కదా, 17 18 టాపిక్స్లో కనుక మీరు చదివినట్లయితే మినిమం 20 మార్క్స్, తక్కువలో తక్కువ 20 క్వశ్చన్లు అవే టాపిక్స్ నుండి రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి అరిథ్మెటిక్ తర్వాత రీజనింగ్. సో రీజనింగ్లో మనకి 30 మార్కులు అనేది రావడం జరుగుతుంది కనుక రీజనింగ్ అనేది చాలా ఈజీ, కాకపోతే చాలా చాలా మిస్టేక్స్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో ఏం చదవాలి అంటే కోడింగ్ డీకోడింగ్, వెన్ డయాగ్రామ్స్, మీకు వెన్ డయాగ్రామ్స్ నుండి కూడా వస్తే 1 or 2 or 3 వస్తాయి, కోడింగ్ డీకోడింగ్ నుండి వస్తాయి 2 or 3. బ్లడ్ రిలేషన్, ఇక్కడ వెన్ డయాగ్రామ్స్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఈ 3 టాపిక్స్ ఉండి మినిమం మీకు 5 or 6 మార్క్స్ ఈ 3 టాపిక్స్ ఉండే రావడం జరుగుతుంది. ఓకే, వెన్ డయాగ్రామ్స్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు 4 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, కోడింగ్ డీకోడింగ్ అండ్ సిరీసెస్, వెన్ డయాగ్రామ్స్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. మీకు వస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుండి 3 4 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, ఒకటేసారి ఒక ప్యాసేజ్ ఇచ్చి అందులో ఉండి అడిగే అవకాశం ఉంటుంది, లేదా బ్లడ్ రిలేషన్స్ ఇచ్చి 3 4 క్వశ్చన్స్ అడిగే అవకాశం, వెన్ డయాగ్రామ్స్ ఇచ్చి 3 4 అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ కోడింగ్ డీకోడింగ్ నుండి మనకి 2 or 3 మార్క్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఈ మీరు ఈ 4 టాపిక్స్ కనుక చదివినట్లయితే ఇక్కడ 6 మార్క్స్ మీరు ఇక్కడనే సాధించవచ్చు. నెక్స్ట్ మిస్సింగ్ క్యారెక్టర్స్,
మ్యాథమెటికల్ ఆపరేషన్, సిలోజిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సెవెంత్ టాపిక్ సిలోజిజం, అంటే ఇవన్నీ ఉంటాయి కదా, అరటి పండ్లన్నీ బనానాలు, ఐ మీన్ సారీ బనానాలన్నీ యాపిల్స్ అయితే, యాపిల్స్ కొన్ని గ్రేప్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సిలోజిజం. అండ్ స్టేట్మెంట్స్, అజంప్షన్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్స్కు సంబంధించిన క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో హింట్స్ లాంటివి ఏముండవు, చాలా పర్ఫెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకొని జనరల్గా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ డేటా సఫిషియన్సీ, అంటే డేటా ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం, ఇలాంటివి ఇక్కడ మీరు ఈ 9 టాపిక్స్ కనుక పర్ఫెక్ట్గా చదివితే 18 to 20 మార్క్స్ మీకు ఇక్కడే వస్తాయండి. ఎందుకంటే మనకు సిలోజిజం నుండి 2 or 3 మార్క్స్ వస్తాయి, స్టేట్మెంట్స్ నుండి 3-4 మార్క్స్ వస్తాయి, అంటే ఇక్కడే మనకు 7 మార్క్స్ అయిపోయాయి. మనకి కోడింగ్ డీకోడింగ్ నుండి 2 or 3 వస్తాయి, వెన్ డయాగ్రామ్స్, బ్లడ్ రిలేషన్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఈ 3 టాపిక్స్ నుండి 6 or 7 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుండి 2 క్వశ్చన్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్ నుండి ఖచ్చితంగా వస్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి ఇక్కడే 18 to 20 మార్క్స్ ఇక్కడ వస్తాయి. సో రిమైనింగ్ 10 మార్క్స్ ఏం చదవాలి అంటే మీరు ఇక్కడ చూడండి, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్, ర్యాంకింగ్స్, అండ్ నెక్స్ట్ మీరు చదవాల్సింది ఆల్ నాన్ వర్బల్. ఇందులో నుండి మీకు 6 to 8 మార్క్స్ ఇక్కడే వస్తాయండి. అవి మనకి కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కావచ్చు, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ కావచ్చు, వాటర్ ఇమేజ్ ప్లస్ వాటర్ మిర్రర్ ఇమేజ్ కావచ్చు, గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ కావచ్చు, అనలాగీ కావచ్చు, కంప్లీషన్ ఆఫ్ సిరీసెస్ కావచ్చు. మీరు దయచేసి నేను చెప్తున్న అరిథ్మెటిక్ మీకు తెలుగు అర్థం కా ఐ మీన్ ఇంగ్లీష్ అర్థం కాకపోయినా కానీ అరిహంత్ సిరీస్లో వర్బల్ నాన్ వర్బల్ అని ఎల్లో కలర్ బుక్ ఉంటుంది, దాని ప్రైస్ 500 సంథింగ్ ఎంతో ఉంటుంది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ, అది తీసుకొని అట్లీస్ట్ మీరు నాన్ వర్బల్ అంటే మీకు డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయినా కానీ ఆ బుక్లో నుండి ప్రిపేర్ అవ్వండి. సుమారుగా మీకు నాన్ వర్బల్లో 17-18 టాపిక్స్ ఉంటాయండి. అందులో 17-18 టాపిక్స్ 1 అవర్లో చదవచ్చు, ఏముండదు. మనకి మిర్రర్ ఇమేజ్ అంటే పేపర్ అటు ఇటు తిప్పడమే, వాటర్ ఇమేజెస్ అలా 2 టాపిక్స్ కవర్ అయిపోయాయి, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీ. ఆ 17 టాపిక్స్ మీరు 1 అవర్లో రివైజ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా అరిహంత్ సిరీస్ ఎల్లో కలర్ బుక్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి, అన్ని టాపిక్స్ చదవండి నాన్ వర్బల్లో మాత్రం. ఓకే, నాన్ వర్బల్లో అన్ని టాపిక్స్ చదివి ఇక్కడ మీరు ఉన్న 9 టాపిక్స్ పర్ఫెక్ట్గా చదవండి, మీకు ఇక్కడే మీకు 25 మార్క్స్ వరకు వస్తాయి. ఓకే, సో స్టిల్ ఇంకా మీకు టైం ఉంటే మీరు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, ర్యాంకింగ్స్, డైరెక్షన్స్, డిస్టెన్సెస్, సో ఇలాంటివన్నీ పజిల్స్, పజిల్స్ అంటే కూడా ఏముండదండి, పజిల్స్ వెరీ వెరీ ఈజీ. మామూలుగా ఇలా ఇస్తారు కదా, ఏ అనే పర్సను మ్యాథ్స్ వచ్చు, సైన్స్ వచ్చు కానీ సోషల్ రాదు, ప్లస్ బి అనే పర్సన్ ఇలా అడుగుతూ ఉంటాడు, సో అవన్నీ కూడా పజల్స్ కిందకు వస్తూ ఉంటాయి. సో మీరు ఒక్కసారి అయితే అది అరిహంత్ సిరీస్ బుక్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సైన్స్. సో సైన్స్ నుండి 25 మార్క్స్. ఈ సైన్స్లో మెయిన్గా మనకి ఫిజిక్స్ నుండి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది, సో మనకి బయాలజీ, కెమిస్ట్రీ నుండి తక్కువ అడుగుతాడు. ఓకే, ఫిజిక్స్ మెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇందులో ఏం చదవాలి అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్వెన్షన్స్ అంటే ఆవిష్కరణ ఎవరు కనిపెట్టారు అలాంటివి, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్, మాస్, ఫోర్స్, వర్క్ ప్రెషర్, పవర్. సో ఇక్కడ మీరు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ సుమారు 50 ఉంటాయండి. ఈ 50 పర్ఫెక్ట్గా చదివినట్లయితే ఇలాంటివన్నీ కూడా మీరు చేయడానికి యూజ్ ఉంటుంది. అండ్ పీరియాడిక్ టేబుల్ పర్ఫెక్ట్గా చదవండి, కెమికల్ ఫార్ములాస్ చదవండి, యాసిడ్ నేమ్స్, మెయిన్గా యాసిడ్ నేమ్స్, వాటి నిక్ నేమ్స్ అవి, అండ్ కెమికల్ ఫార్ములాస్ అంటే ప్రోపేన్, ఈథేన్ ఇట్లాంటి కన్ఫ్యూజన్ కొన్ని ఉంటాయి అవి చదవండి. విటమిన్స్, డిసీజెస్ ఇవి మాత్రం పర్ఫెక్ట్గా చదవండి అండి. ఒక 10కి ఇందులో మీకు సుమారుగా 15 మార్క్స్ ఇందులో ఉండే వస్తాయండి. ఈ 10 టాపిక్స్ ఉండే సుమారు 15 మార్క్స్ వస్తాయి పర్ఫెక్ట్గా, సుమారుగా మినిమం 15 మార్క్స్ అనేది మనకి ఇక్కడే వస్తున్నాయి. ఖచ్చితంగా చదవండి ఇవి. ఇవి చదివాక నెక్స్ట్ చదవాల్సిన ఏంటి అంటే ఇందులో మీరు స్కిప్ చేయడానికి ఏముండదు, స్కిప్ చేయకండి దయచేసి. సైన్స్లో హీట్ అండ్ టెంపరేచర్, లైట్ సౌండ్, న్యూటన్ లాస్, సోలార్ సిస్టమ్, హ్యూమన్ పార్ట్స్ అండ్ ఎనిమల్ పార్ట్స్ అండ్ బ్లడ్, అంటే వీటికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. బ్లడ్లో ఇప్పుడు జనరల్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడు అంటే బొద్దింక యొక్క రక్తం ఎలాంటిది,
లేక పిహెచ్ వాల్యూ ఎంత, ఇలాంటివన్నీ కూడా. ఈ పిహెచ్ వాల్యూస్ కూడా చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, పిహెచ్ వాల్యూస్ కూడా పర్ఫెక్ట్గా చదవడానికి ప్రయత్నించండి కొన్ని. యా, సో ఇవి చదవండి. అండ్ నెక్స్ట్ మీరు సోషల్ కనుక చూసినట్లయితే, ఐ మీన్ సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ మూడు కలిపి మనకి 20 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 20 మార్క్స్లో మీరు చదవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ అరిథమెటిక్ చదువుతాం, తర్వాత రీజనింగ్ చదువుతాం, తర్వాత సైన్స్ చదువుతాం, దెన్ కరెంట్ అఫైర్స్కి రావాలి. ఈ సోషల్, జీకే మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గియండి. దయచేసి కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ నుండే మనకి 10 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం 8 to 12 మార్క్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుండే వస్తుంది. మిగిలిన మార్క్స్ మనకి సోషల్ కానీ జీకే కానీ మిక్స్డ్గా వస్తాయి. కనుక నెక్స్ట్ మీరు చదవాల్సింది కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలనేది ఒక్కసారి మనం చూద్దాం. కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, సారీ ఫస్ట్ సోషలే చూద్దాం. సోషల్ చూశాక మనం ఇక్కడికి వద్దాం. సోషల్లో ఆర్టికల్స్ అంటే ప్రకరణలు, అమెండ్మెంట్స్, సవరణలు, ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయండి కొన్ని. అవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అంటే మొట్టమొదటి వాళ్ళు, ఢిల్లీ సుల్తాన్ అంటే టర్కిష్ రూలర్స్ నుండి అప్ టు మొఘల్స్ వరకు, గాంధీ పీరియడ్, బ్రిటిష్ పీరియడ్, హానర్స్ అంటే వాళ్ళ యొక్క బిరుదులు, కన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏం కట్టారు, వార్స్, యుద్ధాలు, స్లోగన్స్, బుక్స్, ఫారెస్ట్, పార్క్స్ అండ్ స్టేట్స్, ఇంపార్టెంట్ థింగ్స్ అంటే స్టేట్ యొక్క నేషనల్, ఐ మీన్ స్టేట్ బర్డ్, ఇలాంటివి ఆ స్టేట్స్లో ఉన్న ఏమన్నా స్పెసిఫిక్ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయిగా, సో అవన్నీ బాక్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఇవి చదవండి. సోషల్లో ఇవి చదువుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే మనం 2 or 3 మార్క్స్ కోసం ఎక్కువ టైం ఫోకస్ చేయొద్దు దీని మీద. ఓకే, సో నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ నుండే 15 మార్క్స్ సుమారుగా రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఉంటే మనకి 10 or 11 మార్క్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక మెయిన్గా స్పోర్ట్స్, ఓకే వెయిట్, యా మనకి స్పోర్ట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్లో ఒలింపిక్స్, టెన్నిస్, ఫార్ములా 1, చెస్, ఏషియన్ గేమ్స్, సౌత్ ఏషియన్, క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, కామన్వెల్త్, కబడ్డీ, బాక్సింగ్, షూటింగ్, ఫుట్బాల్, ఖేలో ఇండియా, ఇంకేమైనా రీసెంట్ గేమ్స్ ఉంటే అవి. నెక్స్ట్ అవార్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటే మనకి 4 or 4 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఈజీగా. ఓకే, 4 or 5 కూడా రావచ్చు. నోబెల్ ప్రైజెస్, మిస్ టైటిల్, భారతరత్న, పద్మ అవార్డ్స్ అంటే పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ, అర్జున, ఖేల్రత్న, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్, లిటరేచర్ అంటే జ్ఞానపీఠ్, సాహిత్య, బూకర్ ప్రైజెస్, సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, ఆస్కర్ అవార్డ్, IFFM, ఫిల్మ్ఫేర్, నేషనల్, గోల్డెన్ గ్లోబ్, దాదాసాహెబ్, అండ్ ఇంపార్టెంట్ ఏమన్నా అవార్డ్స్, ఇండివిజువల్ అవార్డ్స్ ఉంటాయి, మొగల్స్ వేసి, ఐ మీన్ రామన్ ఏమో అవార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నించండి. ఇక మనకి జీకే కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా చూసుకున్నట్లయితే, డేట్స్ అండ్ ఈవెంట్స్ అండ్ థీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బుక్స్, ఆథర్స్, లాంచ్ వెహికల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే క్వశ్చన్ ఇది. మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇది కూడా, హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్, డ్యాన్స్ ఫెస్టివల్, స్టేట్స్ అండ్ కంట్రీస్, క్యాపిటల్స్, కరెన్సీస్, సిఈఓస్, యా వెయిట్ ఎ మినిట్, సిఈఓస్, సీఎం అండ్ గవర్నర్స్, అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్, రైల్వే జోన్స్, ఇండెక్సెస్, సమ్మిట్స్, బ్యాంక్స్, బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్, సెంట్రల్ మినిస్టర్స్, మన మెటీరియల్లో ఉన్న అదర్ బిట్స్ చదువుకుంటే సరిపోతుంది. సో మీరు ఒక్కసారి గమనించండి, మనం అరిథమెటిక్లో కనుక ఫస్ట్ 14-15 టాపిక్స్ చూసుకుంటే అక్కడ 20 మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకి నాన్ వర్బల్ ప్లస్ ఇంకొక 10 వర్బల్లో చూసుకుంటే మనకు అక్కడే ఇంకొక 25 మార్క్స్ అనేది రావడం జరిగింది. సో అక్కడే మనకి 45 మార్క్స్ అయిపోయింది. సో ఫిజిక్స్ మనకు మెయిన్ రోల్గా వేసుకున్నా కానీ మనకు అందులో ఉండి 6 or 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ చాలా అంటే మనం రాసుకున్న వాటిల్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఉండే మనకి, ప్లస్ కైనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఇలాంటి టాపిక్స్, మేజర్ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. మనకి అక్కడికే 45, అక్కడ మనం ఫిజిక్స్ నుండి ప్లస్ ఇంపార్టెంట్ పీరియాడిక్ టేబుల్ అవన్నీ చూసుకుంటే అక్కడే మనకు 15-20 మార్క్స్ అనేది రావడం జరిగింది. సో 65 ప్లస్ కరెంట్ అఫైర్స్ ఉండే మనకి 10, 75 మార్క్స్ మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్న టాపిక్స్ చదువుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంటే మనం ఇక్కడ బ్లూ కలర్ పెన్ తోటి ఇక్కడ టిక్ చేయని అన్ని ఎక్స్ట్రా అవన్నీ చదవకుండా, సోషల్, జీకే సోషల్ టచ్ చేయకున్నప్పటికీ. సో మీరు సోషల్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది సైన్స్ మీదకి డైవర్ట్ చేయండి. సోషల్లో కొద్దిగా మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నా అవి ఒకసారి చదవండి. ఓకే, కరెంట్ అఫైర్స్లో మెయిన్గా స్పోర్ట్స్ అవార్డ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే 2019 అడుగుతా, 2020 అడగచ్చు, 2021 అడగచ్చు. సో
ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019లో ఎవరికి వచ్చింది అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యి 2020 వాళ్ళది పెట్టామనుకోండి, సో మనకు ఆన్సర్ అనేది మిస్ అవుతుంది. కనుక ఖచ్చితంగా అవి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది మీ ఇష్టం, కానీ పర్ఫెక్ట్గా చదవండి. అండ్ ఖచ్చితంగా ఈ ఉన్న 50 రోజులను మీరు సక్రమంగా వినియోగించుకున్నట్లయితే మీరు 100% జాబ్ అనేది క్రాక్ చేస్తారు. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అదేవిధంగా పీడిఎఫ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. సో విష్ యూ గుడ్ లక్, థ్యాంక్ యూ.